నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఆవేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కానీ, ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఆవేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కానీ, ప్రసాద్ గారు ఆవేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కానీ వాస్తవాలు కొన్ని చెప్పారు. ప్రసాద్ గారు కైండ్లీ. ఇక్కడ విజయ్ కుమార్ గారు వచ్చిన సబ్మిషన్ అండి. ఏంటంటే ఒక గవర్నమెంట్ డాష్ బోర్డ్ ఒకటి ఇచ్చేసిందండి. ఆ డాష్ బోర్డ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అండ్ హాస్పిటల్స్లో బెడ్స్ ఎన్ని ఖాళీ ఉన్నాయో, ఐసీయూ బెడ్లు ఎన్ని, ఇవన్నీ ఉన్నాయి డేటా. కానీ ఇది ఏంటంటే మన రాష్ట్రంలో ఈ రోజు దాకా ఉన్న హాస్పిటల్స్లో ఎంతమందిని తీసుకోగలదన్నదే ప్రస్థానం. కానీ ఇక్కడ అవుట్కమ్ ఏంటంటే డిస్ప్రపోర్షనేట్గా, అంటే సడన్గా ఇవాళ 22,000 కేసులు, నిన్న 22,000 కేసులు, అంటే దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం సమర్థత మన దగ్గర లేదు. ఇప్పుడు వుహాన్లో రాత్రి హాస్పిటల్ కట్టారు, ఏ విధంగా కట్టారు అన్న రోజు చూసుకుంటే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో లేని కారణంగా, అండ్ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెడికల్ ఎమర్జెన్సీని ప్రతిరోజు మొత్తుకుంటుంది. అదే నాటి 72 రోజులు ఈ చైన్ సిస్టమ్ బ్రేక్ అవ్వడం కారణం ఏంటంటే లాక్డౌన్ పెట్టడం. మెడికల్ ఎమర్జెన్సీ నేషనల్ లెవెల్లో కనుక ఆర్టికల్ 372ని ఇంపోజ్ చేసి చేయగలిగితే ఏమవుతుందంటే ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని అనుసంధానించబడతాయి. నోడల్ వ్యవస్థలో డాక్టర్లను అనుసంధానించి వాళ్ళతో పనిచేపిస్తే ఢిల్లీ నుంచి కింద దాకా ఖచ్చితంగా ప్రతి డిస్టిక్కు నోడల్ ఆఫీసరు మీరన్న అకౌంటబిలిటీ ఉంటుంది. ఇవాళ మన దేశాలకి విదేశాలకి తేడా ఏంటి తెలుసండి, మన చావు చావుగానే పరిగణించబడుతుంది. అక్కడ ఆ దేశంలో చావుని అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ అకౌంటబిలిటీ లేని ఈ దౌర్భాగ్యాన్ని అడ్రస్ చేయడానికి ఏంటంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటుంది తరుణం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ మెజరబుల్లీ ఫెయిల్డ్ బికాస్ దీన్ని ఫోర్కాస్ట్ చేయడంలో సక్సెస్ఫుల్ మాడ్యూల్ చూసుకోలేకపోయారు. ఫస్ట్ వేవ్ని అడ్రస్ చేస్తున్న తరుణంలో తప్పళ్ళు కొట్టి జెండాలు ఎగరేసిన కార్యక్రమానికి ఇవాళ ఇంత ఉపద్రవం రావట్లేదు. అందుకే సుప్రీంకోర్టులు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి సుమోటోకని చెప్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఒక దాని నుంచి ఒక దాంట్లోకి చైన్ సిస్టమ్ను బ్రేక్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. దీని ఏమనంటే ఆర్థిక వ్యవస్థకు ముడిపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఈ రోజు ఉన్న దౌర్భాగ్య స్థితికి దీన్ని అడ్రస్ చేయలేని తరుణం. సో దీనికి ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్గా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా దొరికాయి కాబట్టి హ్యాపీగా బ్లేమ్ చేస్తున్నారు. సుఖాలన్నీ వాళ్ళ పాకెట్లు వేసుకున్నారు నేషనల్ లెవెల్లో. ఈ కష్టాలు రాగానే రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ చేస్తే అయిపోతుంది. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టమన్నారండి మళ్ళమ్మ అనమాట. ఇవాళ కేరళ ప్రభుత్వం ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి పక్కన ఉన్న రాష్ట్రాలకు ఇవ్వగలుగుతుంది, ఒరిస్సా ఇవ్వగలుగుతుంది. మనం ఇక్కడ నుంచి 400-4000 వెంటిలేటర్లు మనం పూణేకి పంపించగలిగాం నాగపూర్కిను. అంటే దాని అర్థం ఏంటంటే మన సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన బాధ ఏంటంటే ఇవాళ 4,000 వెంటిలేటర్లు మనం పంపించిన తర్వాత 22,000 కేసులకి వెంటిలేటర్లు లేవని ఇవాళ బ్లేమ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నేషనల్ ఉపద్రవం. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ తీసుకుంటే ముగ్గురులో ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు గ్యారంటీగా ఉంటుంది అక్కడ కరోనా పాజిటివ్. ఇవన్నీ ఏంటంటే నేషనల్ లెవెల్లో అడ్రస్ చేయవలసిన విషయాల్ని స్టేట్ లెవెల్కి ఆపాదించబోయేసిన కల్లా రైట్ ఇంత విపత్కర పరిస్థితి వస్తుంది. అందుచేత ఏంటంటే ఇదంతా మనం ఏకతాటి మీద నడవాలి అంటే ఇవాళ మన స్వీయ నియంత్రణ మాస్క్ పెట్టుకుని మనం ఏదో చేస్తున్నాం అని కాదు, గవర్నమెంట్కి ఏ విధంగా సహకరించాలన్న దాని మీద మనం మీలాంటి వాళ్ళు విజ్ఞులు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ ఉంది మీకు విజయ్ కుమార్ గారు. ఆ రోజు హుదూ టైంలో మీరు చేసిన పనికి ఇవాళ మీ దగ్గర నుంచి కూడా ఒక వంతు బాధ్యత చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ విజయసాయి రెడ్డి గారు. అవుట్కమ్ అయిపోయింది. ఇవాళ మనం అందరం ఏంటంటే మనని మనం కాపాడుకుంటూ పక్కవాడిని కాపాడవలసిన తరుణం ఉంది. ఇవాళ మా ఇంటి తిరగకుండా ఉన్న అతను చనిపోయాడు, నా తోటి చార్టెడ్ అకౌంటెంట్. ఎంత బాధాకరమైన విషయం అంటే చిన్న పిల్లలు అండి వాళ్ళకి, ఏమి చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాం చెప్పండి, ఎవరిని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సుందర విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ నిషిదారాజు గారు, అలాగే థ్యాంక్ యూ నాడమూర్తి గారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి.